హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలన్ మస్క్ యొక్క సంస్థ యొక్క అనుబంధ సంస్థ అయిన టెస్లా ఇండియా నోయిడా ఆధారిత కంపెనీతో పోర్టబుల్ ఇన్వర్టర్ల కోసం బల్క్ ఆర్డర్ను చేసింది. దీనిని ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్గా కూడా ఉపయోగించవచ్చు. బహుశా దేశంలోనే ఇది మొదటిది. టెస్లా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటోమొబైల్స్. ఆక్సీ న్యూరన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఐఐటి కాన్పూర్లో ఉన్న స్టార్టప్ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్లో ఇంక్యుబేట్ చేయబడిన ఒక స్టార్టప్ నవంబర్ 16 కంపెనీ టెస్లా ఇండియా నుండి మ్యాజిక్ బాక్స్ స్మార్ట్ లిథియం వాల్ మౌంట్ పోర్టబుల్ ఇన్వర్టర్ కోసం తన మొదటి ఆర్డర్ను పొందిందని తెలిపింది. నివేదికల ప్రకారం నోయిడాలోని ఐఐటి కాన్పూర్ అవుట్ రీచ్ సెంటర్లో చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్ సింగ్ వర్మ, డిఐజీ సిఐఎస్ఎఫ్ ప్రబోధ్ చంద్ర మరియు ప్రముఖుల సమక్షంలో ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. ఐఐటి కాన్పూర్లో ప్రొఫెసర్ అమితాభ బందోపాధ్యాయ, డాక్టర్ నిఖిల్ అగర్వాల్ ఫస్ట్ మరియు C3I ఐఐటి కాన్పూర్ యొక్క CEO, అలాగే వికాష్ ప్రకాష్ SAIC ఐఐటి కాన్పూర్లో పోర్ట్ఫోలియో మేనేజర్. మ్యాజిక్ బాక్స్ స్మార్ట్ ఇన్వర్టర్ ధర 25,000 మరియు 3 మోడళ్లలో వస్తుంది. 1KW, 2KW మరియు 3KW ఇవన్నీ దాదాపు డబుల్ బ్యాటరీ బ్యాకప్ను అందజేస్తాయని పేర్కొంది. ఆక్సీ న్యూరాన్ వ్యవస్థాపకుడు ER అశుతోష్ వర్మ మాట్లాడుతూ, మేము టెస్లా ఇండియా నుండి మ్యాజిక్ బాక్స్ ఇన్వర్టర్ యొక్క మా మొదటి ఆర్డర్ను అందుకున్నాం. స్టార్టప్లకు ప్రభుత్వ మద్దతు, మాలాంటి స్టార్టప్లు మరింత వినూత్నమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా నియంత్రించబడే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెట్. ఇది 15 సంవత్సరాల బ్యాటరీ జీవితం మరియు 5 సంవత్సరాల బ్యాటరీ రీప్లేస్మెంట్ హామీని కలిగి ఉంది. SAIC నుండి వికాష్ ప్రకాష్ ఇలా అన్నారు, గ్రామీణ భారతదేశంలో పునరుద్ధరణ మరియు కొత్త దశను ప్రారంభించే మార్గంలో ఉన్న అటువంటి ఆవిష్కరణలు మేము భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాం. మార్కెట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఆధారిత ఇన్వర్టర్లతో పోల్చితే మ్యాజిక్ బాక్స్ ఇన్వర్టర్ 94% మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని హామీ ఇచ్చింది. ఇది అధిక నాణ్యత కణాలతో LiPO4 బ్యాటరీల ద్వారా శక్తిని పొందుతుంది మరియు స్వచ్ఛమైన రాగి తీగతో తయారు చేయబడింది. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి రావాలని మస్క్ టెస్లాను కోరినట్లు కేంద్ర రోడ్లు మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలో ప్రకటించారు. ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2021 ఆయన ఇలా అన్నారు, మీరు మన దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి మరియు భారతదేశం నుండి కార్లను ఎగుమతి చేయాలి. ముందస్తు నివేదికల ప్రకారం కారు ధర, బీమా మరియు సరుకుతో సహా $40,000 కంటే తక్కువ విలువ కలిగిన దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రేటును 60-40% తగ్గించడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చు. $40,000 కంటే ఎక్కువ విలువైన ఎలక్ట్రిక్ వాహనాలపై 100% నుంచి 60% తగ్గించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సోర్సెస్ ఇంతకుముందు తెలిపాయి. ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించి టెస్లాకు ఇతర ప్రయోజనాలను అందించే అవకాశం ఉన్నప్పటికీ దేశంలో తయారీ యూనిట్ను స్థాపించడానికి ఈవీ దిగ్గజం పెట్టుబడి పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.